బేబీ మొదటి 3 నెలలు వెల్లకిలా పడుకున్నప్పుడు కేవలం ఒకవైపుకి మాత్రమే మెడను తిప్పి పడుకోవడం గమనించే ఉంటారు. దాదాపు 2 నెలలు నిండే వరకు బేబీ మెడకు అసలు బలం ఉండదు. బరువైన బంతి లాంటి తల ఆ సన్నటి మెడ మీద బేబీ బ్యాలెన్స్ చెయ్యలేదు. మెడ ఎత్తలేదు, తిప్పలేదు కూడా. మొదటి 3 నెలలు బేబీస్ ఎక్కువ శాతం నిద్రలోనే గడుపుతారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి గంటకు ఒకసారి హెడ్ అండ్ నెక్ పొజిషన్ మార్చాలి. గుర్తుపెట్టుకుని బేబీ నిద్రలో ఉన్నా సరే ఈ పని చేయాలి. అంతేకాదు, ఎప్పుడూ వీపు మీద వెల్లకిలా పడుకోనివ్వకుండా అప్పుడప్పుడు పొట్ట మీద ఆడించండి. అప్పుడు మెడ కండరాలలో శక్తి వస్తుంది. ఎత్తుకున్నప్పుడు కేవలం ఒకే వైపుకు ఎత్తుకునే అలవాటు ఉంటే కూడా తప్పనిసరిగా 2 వైపులా ఎత్తుకుని అలవాటు చేయండి. ఫలితంగా మెడ వంకర కాకుండా ఉంటుంది. బేబీ మెడ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూస్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా తెలుసుకోవాలి. బేబీ హెడ్ అండ్ నెక్ దాదాపు 4 నెలల పాటు పూర్తి సపోర్ట్ ఇవ్వాలి. అంటే బేబీని ఎత్తుకునేటప్పుడు తప్పనిసరిగా హెడ్ అండ్ నెక్ వెనుక మీ అరచేతులను ఇలా విసనికర్రలా విడదీసి ఎత్తుకోవాలి. బేబీని బెడ్ మీద నుంచి లేదా ఎవరి దగ్గర నుంచినైనా అమాంతంగా సపోర్ట్ లేకుండా ఎత్తుకోకూడదు. ఒక్కోసారి కొన్ని క్షణాల పాటు పొరబాటుగా బేబీ నెక్ సపోర్ట్ లేకుండా ఎత్తుకుంటూ ఉంటారు. అప్పుడు బేబీ హెడ్ ఒక బంతి వలె ముందుకు వెనక్కు ఊగుతుంది. ఇలా జరిగితే ప్రమాదమా? అంటే ఎప్పుడైనా ఒకసారి ప్రమాదవశాత్తు అయితే పర్వాలేదు, కానీ పదే పదే అయితే మెడ తల కండరాలు దెబ్బతింటాయి. మెడ ఒకే వైపుకి పెట్టి పడుకోవడం వలన బేబీ ఎటువైపుకైతే అలవాటుగా మెడ తిప్పుతుందో అటువైపు మెడ కండరాలు పొట్టిగా ఉంటాయి. అపోజిట్ సైడ్ నెక్ మజిల్స్ స్ట్రెచ్ అయిపోతాయి. అందుకే టార్టోకోలిస్ అనే సమస్య వస్తుంది. ఒక్కో తల్లి కేవలం పాలు ఒకే వైపు ఎక్కువగా వస్తున్నాయని అటువైపు మాత్రమే ఇస్తుంటే కూడా ఈ సమస్య రావచ్చు. బేబీని ఎప్పుడూ మంచం మీద ఒకే వైపుకి పడుకోబెట్టినా కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు అటువైపు నుంచి మాత్రమే బేబీతో ముచ్చట చెప్తారు. బేబీ కేవలం ఒకే వైపుకు మెడ తిప్పే అలవాటు అవుతుంది. ఇలాంటిదే మరో పొరపాటు ఏంటంటే, ఉయ్యాలలో బేబీని వేస్తుంటే బొమ్మలు ఒకే వైపు తగిలిస్తే బేబీ అటువైపు మాత్రమే చూస్తుంది. అందుకే 2 వైపులా తగిలించాలి. ఎత్తుకునేటప్పుడు మీ భుజాలకు 2 వైపులకు వేసుకునే అలవాటు చెయ్యండి. బేబీ తల మొదటి 3 నెలలు మట్టి ముద్దలా ఉంటుంది. పాలు ఇచ్చే తల్లులు మీ అరచేతిలో బేబీ హెడ్ ఒక బంతిలా ఎక్కువసేపు పట్టుకుంటూ ఉంటే హెడ్ షేప్ కోలగా పొట్లంలా అయ్యే అవకాశం ఉంది.